ఎక్కడ చేశారు నిన్న అసలు సెన్స్ లేకుండా మాట్లాడింది. నేను సీరియస్ కా ఆ రోజు నేను ఆదరణగా ఉన్నప్పుడు నిన్న అసలు నేను కరెక్ట్గానే మాట్లాడాను. నువ్వు కరెక్ట్గా పాయింట్ వరకు మాట్లాడేసి అయిపోయింది అది పుట్స్ బాగుంది. ఇదివరకు మొత్తం కంట మాట్లాడేవాడు అదని ఇదని ఇదని అదని కానీ కరెక్ట్ పాయింట్ మాట్లాడు ఇలానే మాట్లాడు పాయింట్లు మాట్లాడేసి వచ్చి నేను ఇలానే మాట్లాడాను కంపేర్ టు ఫస్ట్ 2 వీక్స్. నాళ్ళు అందరూ నేను ఓర్ నొక్కేశారు ఇప్పుడు నేను మాట్లాడితే ఎట్లా ఉంటుంది తెలుసా అన్నట్టు. పాయింటే మాట్లాడాను కదా, పాయింట్ మాట్లాడానా? పాయింట్ మాట్లాడే కొన్ని కొన్ని పదాలు నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు. అంటే రెగ్యులర్ చెప్పినప్పుడు రెగ్యులర్ వేరు, ఇప్పుడు రెగ్యులర్గా కోపడడం వేరు, 10 మంది ముందు కోపడడం వేరు. అంటే ఎలా అంటే ఏ పాయింట్ నేను గట్టిగా గుర్తుంది మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావురా అని రెగ్యులర్గా అక్కడ కూడా ఏ అర్థమవుతుందా ఏం చెప్తున్నావు అర్థమవుతుందా అంటే రెండు ఫ్రీక్వెన్సీలో ఉండాలి. నేను చూడు నేనేమైనా వింటావా వింటావా ఎట్లా వచ్చా అంటే ఫస్ట్ మరి ఒకటే హైప్ ఇవ్వను మెల్లిమెల్లి మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా వెళ్తాను. కాదు కాదు మొన్న జరిగిన టాపిక్ వద్దులే అట్లా విను. నేను మొన్న చూస్తున్నాడు నాకు తెలుసు. శ్రీహాన్ ఒకసారి శ్రీహాన్ శ్రీహాన్ నేను మొన్న ఎప్పుడు అన్న విను ఖాళీ కుర్చీలకి చేసుకున్న రోజులు ఎన్నున్నాయి. నేను అంతే భయంకరంగా చేసిన అనిపిస్తుంది. ఊరుపాటు ఎంత ఛార్జ్ చేస్తావు పెళ్ళిళ్ళకి? 20 అవుట్డోర్ అయితే 25-30. ఎంతసేపు ఉంటుంది బ్రో? నాదా 40 మినిట్స్ ఉన్నారు. నేను 40 మినిట్స్ ఉన్నారు కూడా నేను కంప్లీట్ మిమిక్రీ చేయండి. సగం స్టాండప్ చేసి సగం మిమిక్రీ చేసి చూడ ఆల్మోస్ట్ ఏదో ఒకటి మార్చాలా. నాకు డబ్బింగ్స్ కార్టూన్స్ చెప్తానండి. నన్ను పిలుచుకోపోయి సార్ కార్టూన్ డబ్బింగ్ పరిచయం చేస్తానండి. కాక్రోచెస్ తెలుగు నేనే చెప్పు. ఆగియన్ కాక్రోచెస్ చెప్పు తెలుగు. అందులో లీడ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ వాయిస్. చెప్పు చెప్పు. ఒరిజినల్ హిందీది ఏముంటుంది అంటే షారుఖ్ ఖాన్ ఉంటుంది. దాన్ని నేను ఇది చెప్తాను. అందులో ఒక శ్రీవల్లి క్యారెక్టర్ ఉంటుంది. శ్రీవల్లి అంటే హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. ఆగే నువ్వు నన్న దగ్గరికి నాకు నేను నిన్ను అస్సలు నమ్మను. ఎందుకు నమ్ము శ్రీవల్లి? జస్ట్ అల్లు అర్జున్ అని కొంచెం ట్వీట్ చేసి యాజ్ డిస్ గా ఉన్నట్టు అట్లా డిఫరెంట్ చోట క్యారెక్టర్. నాకు బల ఇష్టం కార్టూన్ వాయిసెస్ చెప్పండి. నాకు ఇష్టం లేదు దగ్గరికి రావకు. అక్కడ బాగుంటది, చాలా బాగుంటది అక్కడ. నా దగ్గరికి రావద్దు. 100% బాగుంటది. కూర్చొని మనం మాట్లాడాలి. She has a bunch of talent. అందరు వచ్చారా లోపలికి? చిన్న రాజు చెప్తాను. కష్టం కూడా ఉంటది కదా. నేను ఆరుకోవడానికి అదొక వన్ ఆఫ్ ద రీజన్ అండి. మనకి తెలియదు, మన వర్క్ చెప్పేసుకుని తెలుపు. మనం డబ్బులు అవి కనబడు. నేను చేసి సీజన్ మొత్తం చెప్పేసిన తర్వాత 75,000 వచ్చింది. అక్క చేసింది, అక్క వాయిస్ ఫోటో ఉంది కార్టూన్ కి. 2000 చేయవు కాబట్టి వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే అది చైన్ సిస్టమ్ డాలి. ఇప్పుడు నువ్వు మెయిన్ డిస్నీ హాట్స్టార్ అనుకో, నువ్వు ఒక ప్రాజెక్ట్ తనకిస్తావు, తను కొంచెం పెట్టుకొని నాకు ఇస్తాడు,
లైక్ అందులోనే నీకు మిక్సింగ్, డబ్బింగ్, సౌండ్ రికార్డింగ్ అన్నీ మిక్స్ చేసి చేయాలి. సో మధ్యలో ఇంత ఇంత స్ప్లిట్ అయిపోతుంది. సో ఒకరికి ఇస్తారు, వాళ్ళు స్ప్లిట్ చేసుకుని అందరికి ఇచ్చుకొని వాళ్ళు ఆదాయం మిగిలించుకోవాలా? ఇప్పుడు దాంట్లో నీకు ఐదుగురు చెప్పాల్సి వచ్చింది అనుకో, నువ్వు ఐదుగురికి స్ప్లిట్ చేయాలి కదా. ఆ క్యారెక్టర్ని ఇది కానీ వాయిస్ పెద్ద పట్టించుకోరు కదా వాళ్ళు, చిన్నపిల్లలు అనిపించాలా. కానీ గీత చిన్నపిల్లల్ని ఓవర్ యాక్షన్కి బాగా అవుద్ది. గీత క్రికెట్ ఆడడానికి నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది తెలుసా, ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఇప్పుడు అయిపోవాలి. అది అది మైండ్ లో, మైండ్ లోకి నాకు అదే ఉంది. కానీ దాన్ని మార్చుకోవడం ఎంత మంచిది తెలుసా, అసలు మైండ్ నాకు నాకు ఆ విషయం తెలిసేయాలి. తెలిసిపోతే అప్పుడు నేను పీస్ఫుల్ గా ఉంటాను. అది బ్యాడ్ అన్నా గుడ్ అన్నా ఎందుకు నో, ఎందుకు నీకు నో అన్నాను చెప్తా సీజన్ తర్వాత. అన్ని డేస్ వెయిట్ చేయాలా? పోను ఊరికి హింట్ ఇవ్వు, ఇందాక చెప్పిందేనా తెలివితే అట్లా ఉంటాయి, అది కాదా? టేస్ట్ తిను పాప, నువ్వు ఒకటేగా ఉంది. పర్లేదు, చిన్న ఎక్స్పెరిమెంట్ చేశా. బో నీ కుకింగ్ వచ్చా? యూఎస్లో నాకు ఎవరు వండి పెట్టలేదు, నేను వండి పెట్టుకున్నా. ఇంకా జింజర్ గార్లిక్, ఇంకా స్పినాచ్, ఇంకా అంతే ఉప్పు కారం ధనియాల పొడి. ఎస్ ఓకే, నాకు వంటరాదు, నేను ఒప్పుకుంటాను. నీకు వంటగా చాలా రావు, నాకు కూడా గుర్తు రావట్లా. తీయలే తీయలే అదే తీయలే అనిల్ ఒకటే, అనిల్ ఒక్కరు తీసి. అనిల్ ఎందుకు తీసేశారు? గ్రాంటెడ్ తీసుకున్నారు అందరు. నేను సంచాల నేను కానీ క్యాప్టెన్ అని అంటే అందరిని తల కింద డాన్స్ చేస్తా. అయితే ఈ సీజన్లో మూడు సీజన్లో మోడల్స్ అందరూ ఇన్నోసెంట్లో వచ్చారు. చెయ్యి, నేను అసలు కాదు ఇన్నోసెంట్. నువ్వు కాదు కానీ స్టార్టింగ్ ఇన్నోసెంట్లో ఇన్నోసెంట్. నువ్వు అసలు కాదు, నేను మాత్రం లాస్ట్ దాకా ఇన్నోసెంట్లో ఉండేటు. జెస్సీ కూడా మధ్యలో మారి కొంచెం బాగానే బాగానే మాట్లాడాడు, బాగా మాట్లాడాడు, బాగా ఆడాడు జెస్సీ. అనిల్ పర్సనల్ అందరితో అందరితో స్పెషల్లీ నాతో నాతో కూడా కూర్చొని చాలాసేపు మాట్లాడు మాట్లాడుతూ అంటే జైలు ఉన్నప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడు. మేబీ షీస్ గివింగ్ సజెషన్, షీస్ టెల్లింగ్ వాట్ నాట్ టు డూ, వాట్ టు డూ. ఇప్పుడు ఇవాళ ఉంది కదా, ఏ మాట్లాడినా ఉన్నా కరెక్ట్ పాయింట్లు మాట్లాడొచ్చినా సూపర్. చెప్పాను నాకు తెలీదు, యాక్చువల్లీ ఒక పర్సన్కి టైం ఇవ్వాలి టు యునో జెల్ విత్ పీపుల్, బికాస్ అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. డెఫినెట్లీ తన వే ఆఫ్ గేమ్ అనేది తప్పే, ఒప్పుకుంటాను. కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే షీ వాంట్స్ ఇస్ టు లైక్ నేను విన్ అవ్వాలి. అది ఫెయిరా అన్ఫెయిరా, నేను తప్పాడన్నా రైటర్ అని, కానీ నేను గెలిస్తానా అనేది ఆ మైండ్ సెట్. ఇక్కడ తప్పులు చేసే వాళ్ళు లాస్ట్ దొరికిపోతారు, గుర్తుపెట్టుకో. ఒక టైం వస్తుంది ఆబ్వియస్లీ. కాదు నేను చెప్పాలా, మోడల్స్ ఎందుకు అట్లా స్పేస్ అట్లా ఉంటాయంటే వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు. ఫస్ట్ హెడ్ వెయిట్ ఉంటుంది. ఎవరు గురించి చెప్తాను, వచ్చేసి ఎవరైనా ఎవరైనా జనరలైజ్ మోడల్స్ కేటగిరీ ఫిచ్చి మనకు కొంచెం సేమ్ పర్సనాలిటీస్ ఉంటాయి, సిమిలర్ 30% సిమిలర్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఎక్కువ తొందరగా ఇంటరాక్ట్ కాకపోవడం, తొందరగా వాయిస్ రేజ్ చేయకపోవడం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెడ్ వెయిట్ ఉంటుంది. అంటే ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే అరే ఎవరున్నా సరే పెద్ద మాకేంది, పెద్ద పెద్ద స్టార్స్ వర్క్ చేయడం ఒకటి, ఇంకోటి అంటే ఆ రెస్పెక్ట్ వేరు. ఆ ఫీల్డ్లో నువ్వు ఉన్న ప్రొఫెషన్లో నువ్వు ఒక్క ఇంట్రాక్టే అవసరం ఉండదు, నీకు అన్నిటికీ ఆర్గనైజ్డ్ ఉంటుంది. నువ్వు పోతావు, నీ పని చేసుకుంటావు, వెళ్ళిపోతావు అంతే. ఇఫ్ యూ వర్కింగ్ విత్ 100 people ఆల్సో నీది ఎక్కువ ఇంట్రాక్షన్ ఎవరితో ఉండదు, ప్రాబ్లమ్ ఒక్క పర్సన్తో ఉంటుంది. అదే నువ్వు వేరే ఫీల్డ్ ఉన్నావు, నువ్వు 10 మందితో మాట్లాడుతుంటావు కన్వర్సేషన్స్. నీకు ఎప్పుడైనా ధోనిని కలిసి వచ్చే కలిసే ఛాన్స్ వస్తే ఎప్పుడో ఫోటో తీసుకో. నేను విరాట్ కోహ్లీని కలిసిన ధోని అట్లా చెప్పలేము, వర్కౌట్ అయిందా వస్తుంది. విరాట్ కోహ్లీని కలిసి ఉండే 3 hours
త్రీ అండ్ హాఫ్ అవర్స్ వన్ టు వన్ ఎట్లానే మాట్లాడినా. పంత్ కూడా రిషబ్ పంత్, రిషబ్ పంత్ అప్పటికి రిషబ్ పంత్ అంత స్టార్ గా. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? రోహిత్ శర్మ. నాకు మంచి తరుణ ఉన్నప్పుడు అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంటే డబ్బులు లేవు, అతనికి చాలా ఇష్యూస్. సంగకార కూడా మంచి ప్లేయర్ కదా. కుమార సంగకార యాక్చువల్లీ కీర్తి అనే అనుకుందాం అనుకున్నా నేను, కానీ ఇంతలో కీర్తి అంత అయిపోయింది. కొట్టమే చేయి చేపడుతుంటే కొట్టుకున్నా. బాగున్నావు కొత్తగా? తప్పేం రాధగారి కూతురులో ఉన్నావు. రాగా రాధా గారి కూతురు? కొంచెం చూసావా? కొంచెం. రాధగారి కూతురు అభికక్క కాదు? కాదు కాదు. అవునా, తప్పిపోయినా ఎందుకన్నానంటే జుట్టు చెడిపోయింది కాబట్టి. అది నీట్ గా ఉన్నావు అనుకో. దొరికేసిన రాధగారు కూతురు అని వెరీ మచ్. రాధగారు ఇద్దరు కూతురు కాబట్టి మూడో కూతురులో ఉన్నావు. చిరంజీవి గారు పక్కన డాన్స్ చేస్తే రాధా, చిరంజీవి డాన్స్ చేస్తే రాధను చూడాలా చిరంజీవి చూడాలా అని మన కళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి మనకు తెలియకుండా. పిల్లలకి ఎంత అందం రాలా. ఫస్ట్ అమ్మాయి కొంచెం పర్వాలా. కార్తీక కళ్ళు ఒకటే, కళ్ళు పెద్దవి, మంచి వయసు, కోలు బాగా అమ్మాయి. అదే రంగారు రాధగారు కూతురు డైరెక్ట్ నమ్మేసి. నాకు ఎంతో మంది కొలాజ్ చేసి పంపించేవాళ్ళు రాధకి. నాకు ఒక బ్లాక్ కలర్ ఉంటుంది అమ్మాయిది, ఒక బ్లాక్ కలర్ శారీలో ఫోటో ఉంటుంది. ఈ సెంటర్ పార్టిషన్ తీసి జడ ముందుకు వేస్తుంది, సేమ్ అలాగే ఫోటో ఉంది. కొలాజ్ చేసి ఆల్రెడీ పబ్లిక్ విషయం గమనించారనమాట. మనమే లేటా? చాలా ఇంటర్వ్యూలో కూడా అడిగారు. మీరు రాధగారు కూతురానా? అలా అడగలేదు. మీరు చూడడానికి రాధా లెక్క ఉంటారు అని. ఫ్యాన్స్ రాధగారు ఫ్యాన్స్? ఎస్. హీరోది సాధారణంగా చిరంజీవి గారు సినిమాలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు లిరిక్ హీరోయిన్ ఎవరు లిరిక్ అయితే వాళ్ళు చూస్తాం మామూలుగా. యూజువల్ టెండెన్సీ లిరిక్ లిరిక్ ఎవరు పడితే వాళ్ళని చూస్తాం. ఒక్క చిరంజీవి గారి విషయంలో ప్రాబ్లం ఏంటంటే లిరిక్ హీరోయిన్ పడితే మనం ఆయన చూస్తాం. అవును. ఒక్క రాధు ఉన్నప్పుడే లిరిక్ ఎవరిదైనా ఇద్దరిని చూస్తాం.